రాష్ట్రవ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాల మండలాల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల వద్ద ప్రభుత్వ సంస్థల వద్ద పాఠశాలల వద్ద అధికారులు నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పరేడ్ గ్రౌండ్ లో జరిగే పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరై పతాకావిష్కరణ చేశారు. మంత్రికి జిల్లా తరపున జిల్లా పాలన అధికారి డాక్టర్ శరత్ తో పాటు అదనపు కలెక్టర్లు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వారి సందేశాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం శ్రమిస్తుందన్నారు. వ్యవసాయం నీటిపారుదల శాఖ మిషన్ భగీరథ షెడ్యూల్ కులాల అభివృద్ధి దళిత బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి ఎన్నెన్నో పథకాలు దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఈ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు జిల్లా విద్యాశాఖ వివిధ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రశంసా పత్రాలు అందజేయటం జరిగింది. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్ జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు వీరారెడ్డి రాజశీష జిల్లా ఎస్పీ రమణ్ కుమార్ టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నాయకులు అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సంగూరు ప్రాజెక్టుపై సగమేశ్వర బసమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు నారాయణ్ ఖేడ్లో గౌరవ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల పనులకు ప్రభుత్వం 4,427 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ రెండో ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.